దేవుడు, క్రీస్తు నాపి దేవుడు, అంత ముందించే దేవుడు, ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నాపి దేవుడు, అంత ముందించే దేవుడు. భక్తి దూసిన కన్నెర్ర చేసిన కొరడాలి పట్టిన మాటలనే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం, ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ప్రపంచ మానవాళికి మార్గదర్శక పుస్తకమైన బైబిల్ను, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతో మంది చెయిన్ స్మోకర్స్ మారారు, అలాగే త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు. ఈ మాట విని, ఈ మాటలు చదువుకొని, ఈ మాటల వలన బ్రతుకు ఎందుకు, నా మానవ జన్మ ఇందుకే అనని, మానవ జన్మ గొప్పతనాన్ని చెప్పిన బైబిల్ని కాల్చేశారండి, నడి రోడ్డులో కాల్చేశారు. వెంటనే ప్రభుత్వం ఏమని చెప్పాలి? క్రైస్తవులందరూ కూడా భారతీయులే కదా, కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడకూడదని మత ఛందస్సువాదులకు హెచ్చరించవలసిన ప్రభుత్వం ఈనాటి వరకు నోరు విప్పటం లేదు. క్రైస్తవులమైన భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మందరం, మేమందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, క్రైస్తవ దేశంగా మార్పు చూపిస్తాం. క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం, ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నాపి దేవుడు, అంత ముందించే దేవుడు. ఎదురు నిలిచే దేవుడు, క్రీస్తు నాపి దేవుడు, అంత ముందించే దేవుడు. బైబిల్ ఇప్పుడు చూసా, దేవుని మనస్సు ఒక అద్భుతమైనటువంటి క్యాప్షన్తో చూపారు. దేవుని మనస్సు తగలబెట్టి, అంటే బైబిల్ని తగలబెట్టడం అంటే దేవుని మనస్సుని తగలబెట్టడం. దేవుని మనసుని తగలబెట్టిన వాళ్ళని మత ఛాందస్వాదులు అనే దానికంటే కూడా కేవలం మత ఛాందస్వాదులే కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులుగా వాళ్ళని భావించాలని చెప్పని, మానవ జాతిలో ఉండేదానికి వాళ్ళ అర్హులు వాళ్ళని కూడా భావించాలని తెలియజేస్తూ నాటికి నేటికి ఏనాటికైనా క్రీస్తే ఈ లోకానికి శరణ్యం, క్రైస్తవునిదే విజయం. ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేవురా క్రీస్తు సువార్తను, ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేవురా క్రీస్తు సువార్తను. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ.